అండి, ఇవాళ మనం టేస్టీ కిచెన్లో మిక్స్డ్ ఉత్తప్పం ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం 3 ఉల్లిపాయలు, 2 టొమాటో, 2 గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం అల్లం తీసుకున్నాను, పొట్టు తీసేయండి. ఇంకా దోశ బ్యాటర్, నేను ఆల్రెడీ సన్నగా ఆనియన్స్ ఇంకా అల్లం తరిగి పెట్టుకున్నాను, ఇవి కూడా మనం దోశ పిండిలో యాడ్ చేసేసుకుందాం. ఇంకా 1 పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే టొమాటో, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ముందుగా కలిపి ఉంచుకున్న దోశ పిండిలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఉత్తప్పం లాగా ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది మిక్స్డ్ ఉత్తప్పం కదండి, సో దోశలాగా వేసుకోవచ్చు. దోశకి మనం ఎలా అయితే ఆయిల్ వేసుకుంటామో ఇక్కడ కూడా అలాగే వేసుకుందాం. ఆయిల్ వేసాక లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 to 1/2 minute ఉంచుకోవాలి. ఇందులో మనం ముందుగా అల్లం యాడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడున్న కరోనా టైంలో మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనకి అల్లం బాగా ఉపయోగపడుతుంది. సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. మామూలుగా ఉత్తప్పంకి ఫస్ట్ దోశలా వేసుకొని దానిపైన మిక్స్డ్ వెజ్జెస్ వేసుకుంటాం, బట్ ఇది మిక్స్డ్ ఉత్తప్పం కాబట్టి మనం ముందే యాడ్ చేసుకుందాం. ఇది టొమాటో పచ్చడితో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మన ఉత్తప్పం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.